బట్ ఆ టైంలో అది ప్రాబ్లం అంటే ఈ టైంలో థియేటర్స్ కి జనాల్ని రప్పించడం ప్రాబ్లం. అందుకే ఇవన్నీ ప్రమోషన్స్. మనం అదే మనం ఆ భ్రమలో బతుకుతున్నాం, అందరు సేమ్ క్వశ్చన్ వేస్తారు. సింపుల్ లాజిక్, ఇప్పుడు లాస్ట్ టైం కూడా అదే అనుకున్నాం, సిటీ మొత్తంలో సింగిల్ పోస్టర్ లేదు కంతారాది, సింగిల్ పోస్టర్ లేదు కదా కంతారాది, థియేటర్ లో ఒక్క టికెట్ లేదు. అదే సార్ అంటున్నది, ఒక ఏదైనా మంచి ఎలిమెంట్ ఉంది సినిమాలో ఇంత బాగుంది అనుకుంటే తప్ప థియేటర్ రావట్లేదు. ముందైనంతే కదా డార్లింగ్, ముందైనంతే కదా, సినిమా బాగుంటేనే ముందు ఫ్లాప్ లేవా, ముందు చాలా ఫ్లాపులు ఉన్నాయి కదా, కోవిడ్ కంటే ముందు కూడా, ఓటీటీ కంటే ముందు కూడా ఎన్ని ఫ్లాపులు, అవన్నీ జనాలు చొరకపోవడం వల్లే కదా. ఇప్పుడేంటి దాన్ని కొత్త హైలైట్ చేస్తున్నారు, ఇప్పుడు జనాలు థియేటర్కి రావట్లేదు కాబట్టి ఫ్లాప్ లో. మంచి సినిమా ఎందుకు రాదు జనాలు, కంపల్సరీ వస్తారు, చిన్న పెద్ద తేడా లేకుండా వస్తారు. ఏ భాష సంబంధం లేదు, ఏ హాలీవుడ్ సినిమా బాలీవుడ్ సినిమా భోజ్పూరి సినిమా బాగున్నా చూస్తారు. జస్ట్ ఓటీటీ మీద నెట్టేస్తున్నారు అందరు, జనాలు ఎందుకు రావట్లేదు. ఊరికే కేజీఎఫ్ ఆడిందా, త్రిబుల్ ఆర్ ఆడిందా, పుష్ప ఆడిందా, బింబ్లా నాయక్ ఆడిందా, మొన్న వచ్చిన కాంతారా ఆడిందా, ఆడే కదా జనాలు, చూడడం బట్టే కదా వచ్చారు కాబట్టి కదా హౌస్ఫుల్ కలెక్షన్స్ అని. మంచి కంటెంట్ ఇవ్వు, మేము చూస్తాం. ఫ్లాప్ మాకు మంచి కంటెంట్ ఇవ్వకుండా మేము రాలేదంటే కుదరదు. నువ్వు పోతావు బాబు సినిమా, కంపల్సరీ పోతావు కదా, థియేటర్కి వెళ్ళి చూస్తావు కదా, ఓటీటీ దాకా నువ్వు ఆగవు అంటాం కానీ ఎవడు ఆగడు. సినిమా బాగుందంటే ఆడియను ఓటీటీ దాకా 3 వారాలు ఆగడు అంట, మేము ఆగుతాం అంటారు కానీ తక్కువ 5% ఆడియన్స్ ఉంటారు అంతే. 95% ఆడియన్స్ బాగుందంటే పోతాడంటాడు, ఆ రోజు సాయంత్రం అన్న నెక్స్ట్ డే మార్నింగ్ అన్న పోతాడు. దానికి నిదర్శన ప్రూఫ్ కాంతారా, కాంతారా అంతే. నాకు ఇప్పటికి నేను ఆ సినిమా చూసాను, నాకు ఇప్పటికీ ఆ హీరో పేరు సరిగ్గా తెలియదు తెలుసా, కన్ఫ్యూజ్ అవుతారు, రిషబ్ రక్షిత్ అని. బట్ నేను చూసాను మొత్తం సినిమా టూర్, ఎవరు తెలియదు సార్ నాకు. డిఫరెన్స్ ఏంటంటే మనిషి మనస్తత్వం ఉంది కదా, చెడు ఉంటుంది, మనం అక్కడ వర్షం బాగా పడుతుంది, జాగ్రత్త గుంతలు ఉన్నాయి. అలాగే సినిమా బాగుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ బాగుందంటే చెప్తాను కదా, అక్కడ తిన్నా బిర్యానీ బాగుంది అన్నట్టు సినిమా పగిలిపోయింది, వాట్సాప్ లో స్టేటస్ లో పెట్టుకున్నారు కదా అందరూ. అసలు ప్రమోషన్స్ కూడా చేయలేదు, 1 ప్రీలీజ్ ఈవెంట్ చేశారు అంతే. ఇంత ప్రమోషన్స్ కూడా చేయలేదు సార్, అసలు జస్ట్ 1 ప్రీలీజ్ ఈవెంట్, దానికి నాగార్జున గారు వచ్చారు. సినిమా ఫస్ట్ వన్స్ పికప్ అయిపోయి 4th వీక్ రన్నింగ్ హిట్, జనాలు చూస్తారు డార్లింగ్ బాగుందంటే ఎందుకు రారు బయటికి, వాళ్ళకి ఏమైనా థియేటర్స్ అంటే కక్ష.